వైఎస్ఆర్సీపీ వెనిస్టర్ రోజా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు సో జూనియర్ ఎన్టీఆర్ పై ఆమె ఎప్పుడూ కూడా పాజిటివ్ కామెంట్సే చేస్తారు ఎందుకంటే తారక్ ఇండస్ట్రీలో ఉంటేనే మంచిది తారక్ రాజకీయాల్లోకి వస్తే మంచి పేరును పోగొట్టుకుంటారు ఆల్రెడీ నిన్ను నీ కుటుంబాన్ని వాళ్ళు ఎంత అమర్యాద పరిచారో అలాగే వాళ్ళు ఎంతగా ఇబ్బందులు పెట్టారో నీకంటే ఎవరికీ బాగా తెలీదు కాబట్టి బాగా అందరూ తెలుసు ఉన్నటువంటి ఆ నిజాన్ని మళ్ళీ బయటకి తీసుకురావద్దు సో తెలుగుదేశం పార్టీ కేవలం నిన్న ఒక కరివేపాకు లాగా వాడుకుని వదిలేస్తారు అంతే ఇప్పుడు నీ పార్టీ కోసం అని నువ్వు అనుకొని వస్తే వాళ్ళు ఒక పనివాడిగానే చూస్తారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నువ్వు రాజకీయాలకు వస్తే మోసపోతావు జాగ్రత్త అంటూ జూనియర్ ఎన్టీఆర్కి మరి ఉచిత సలహాలు ఇస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సో మొత్తానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఇప్పుడు మినిస్టర్ పదవి చేపట్టింది రెండున్నర సంవత్సరం ఈ సంబరాల్లో ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంది తాజాగా సో జూనియర్ ఎన్టీఆర్ వల్లే రోజా గారు అలాగే కొడాలి నాని పార్టీ నుంచి బయటకు వచ్చారంటూ చెప్తోంది మరి అంతే ఎవరి విషయాలు అక్కడ క్లారిటీ ఇచ్చారనుకుంటా ఏది ఏమైనా ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకి వైరల్ అవుతోంది సో కొడాలి నాని అలాగే రోజా ఇద్దరు ఒకే ఒరలో ఉండేటువంటి కత్తులు లాంటి వాళ్ళు అంటే వాళ్ళ టంగ్కి కొంచెం కంట్రోల్ అంటూ ఉండదు వాళ్ళు మాట్లాడే మాటలకి మరి ఎవరి బాక్సులు అయినా సరే బద్దలైపోవాలంటారు అయితే ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచైనా షాక్ తగిలితే మాత్రం అలా మిన్నకుండిపోతారు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ వస్తే రోజా కానీ అలాగే కొడాలి నానికి కానీ ఆ షాక్ తగలడం గ్యారెంటీ